పెద్దపల్లి పంచాయతీలో దళిత మహిళా ఉద్యోగిని తొలగింపు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కుల వివక్ష నానాటికి వేళ్లూనుకుంటుందనే దానికి నిదర్శనం గున్నేపల్లి పంచాయతీయే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు. గున్నేపల్లి పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా గుమస్తాగా పనిచేస్తున్న దళిత మహిళ నాగాభత్తుల ప్రమీలను తొలగించి టీడీపీ పార్టీకి చెందిన సర్పంచ్ పెద్దిరెడ్డి రామచంద్రరావు రాము తన బంధువుకి గుమస్తా గిరి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా దండెత్తారు. గ్రామ పంచాయతీ అయిన ఈ గ్రామంలో వీళ్ళ నాన్నగారు గత 30 సంవత్సరాలు ఒక 1500 జీతానికి ఒక 3 ఆడపిల్లలతో అలా జీవనం సాగిస్తూ అలాగే ఈ ఉద్యోగంలో తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం వీళ్ళ నాన్నగారు చనిపోయారండి. అప్పటి నుంచి వీళ్ళకి జీవనోపాధి లేకపోతే ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఆయన జాబు ఈవిడికి ఇప్పించమని చెప్పేసి అనేక రకాల పోరాటాలు అవి చేస్తే అప్పుడు ఉన్న సర్పంచ్ గారు ఈ అమ్మాయికి ఆ గుమస్తా జాబ్ ఇవ్వడం జరిగిందండి. అది ఈ అమ్మాయి ఒక 10 సంవత్సరాలుగా అదే 3000 జీతం నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ ఈ అమ్మాయి 10 సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చిందండి. గత ఇప్పుడు సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రాము గారు మరి ఏమని జరిగిందో తెలియదు. ఈ 3 నెలలను ఈ అమ్మాయిని తీసేయాలని చెప్పేసి తీర్మానం చెప్పి ఎవ్వరికీ కూడా గ్రామంలో ఎవ్వరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ అమ్మాయిని తొలగించడం జరిగింది. బాడీ తీర్మానం చేసేసి ఈ అమ్మాయిని తీసేసి వేరే కొత్త వాళ్ళని బాగా వేసుకోవాలని చెప్పేసి ఎజెండా రాసి కత్తులను అపెండ్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది చాలా అన్యాయమైన విషయం. ఈ ఒక ఎస్సీ అమ్మాయికి ఒక ఓసీ వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే పాపు కులానికి చెందిన ఒక వ్యక్తి ఈ ఎస్సీ అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ వేళ ఉద్యోగం నుంచి తీసేయడం జరిగిందండి. ఇది ఎందుకంటే ఆయనకి మేము ఆ పెద్దలందరం వచ్చి అడిగాం, ఆయన ఏ విధంగానే స్పందించలేదు. కనీసం పెద్దలు వచ్చారు ఏంటో మనం సమాధానం చెప్పాలని కూడా ఆయన స్పందించలేదు. అందుకే మాకు వేరే అధికారులు కానీ ఎవరు కానీ అందరూ కూడా అధికార పార్టీకి ఆయన చెప్పిన విధంగా ఆయన ఏంటంటే నాకు చీఫ్ మినిస్టర్ కూడా మంచి చెప్పేసి బైకులతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మరి మాకు వేరే విధానం లేక ఈ సోషల్ మీడియాలో పెడదామని చెప్పేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి అందరినీ సమయంగా కోరుతున్నానండి. అమ్మ నీ మాట్లాడుతున్నాను.